ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణిజునుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప పానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల గురించి తెలుసుకుందాం అందులో ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే గ్రహస్థితి మేషంలో రాహువు గురువు గురువు వక్రించున్నాడు అదేవిధంగా సింహరాశిలో శుక్రుడు కన్యారాశిలో కుజుడు రవి బుధ గ్రహాలు ఉన్నాయి చంద్రుడు కర్కాటకం నుంచి కన్యారాశి వరకు సంచరిస్తున్నాడు ఏడు రోజులు కూడా తులారాశిలో కుజకేతువులు అదేవిధంగా కుమ్మంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అదేవిధంగా మీరు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యా రాశి మీకు పన్నెండవ స్థానాధిపతి రవి రాశిలో ఉన్నాడు ఎప్పుడైతే పన్నెండవ స్థానాధిపతి రవి రాశిలో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి ఫలితం ప్రత్యేకంగా ఏవైనా కొన్ని సేవ సంబంధించిన వాటి మూలంగా కలిసి రావడము కాకపోతే రెండవ స్థానంలో కుజుడు కేతువు కలిసి ఉండడము ఈ కాంబినేషన్ ఏం చేస్తుంది అంటే కుజకేతువుల యొక్క సంబంధం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంతవరకు స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు ఈ డబ్బులు ఎక్కడికి పోయి ఈ డబ్బులు ఏం చేశామనేటువంటి కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ రావడం ఇటువంటి సూచిస్తుంది అయితే కొన్ని విషయాలు మాత్రం గతంతో ఉన్నటువంటి ఏవైతే గతంలో జరిగిన సంఘటనని కొంచెం ఇన్స్పైర్గా తీసుకోను లేకపోతే కొంచెం ధైర్యంగా ఏదైనా సరే నేను స్టెప్ చే స్టెప్ వేసి నేను గెలవాలనేటువంటి సంకల్పం మీకు బలపడుతుంది విద్యార్థులకి రైతులకి కన్స్ట్రక్షన్ అంటే ఏదైనా గృహం కొనుగోలు చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా మీకు ఈ యొక్క విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే పాత ఫ్రెండ్స్ ఎవరైనా సరే మరలా మీకు కలవడం జరుగుతూ ఉంటుంది కొంచెం కొంత షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి రుణాలు క్లియర్ చేసుకోవడానికి అనుకూలించేటువంటి సమయం ఇది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ఈ ఈ యొక్క కన్యారాశి వారికి వివాహ సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వివాహ సంబంధించిన విషయంలో మరియు అష్టమ స్థానంలో రాహు అనేటువంటిది వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి వాహన సంబంధంగా అనుకూలమైనటువంటి విషయం అంటే దాదాపుగా ఈ నెల ఎండింగ్ వరకు కూడా కొంతవరకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత స్లోగా వెళ్ళడం అనేటువంటిది మంచిది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా కొత్త ఉద్యోగ అవకాశాలు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానాధిపతితో కలిసే రాశిలో ఉన్నందుకు ముఖ్యంగా మెడికల్ రంగాల్లోని మరియు ఆరోగ్య సంబంధించినటువంటి వాటిల్లో అంటే ఎనీథింగ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ అంటూ ఉంటారు ఈ యొక్క రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది అయితే ఇందులో ఎనిమిది తొమ్మిది తేదీలు మీరు చేసేటువంటి వ్యాపారాల్లో లాభసాటిగా ఉండడము మరియు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలు ముఖ్యంగా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిసి రావడం ఇటువంటి గోచరిస్తున్నాయి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శని భగవానుడి దగ్గర కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వార ఫలితాలు కానివ్వండి మాస ఫలితాలు కానివ్వండి సంవత్సర ఫలితాలు కానివ్వండి ఏవైనా కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలి అంటే మీకు తెలియాల్సినటువంటిది మీ యొక్క తేదీ మీరు ఎప్పుడు జన్మించారు ఏ తేదీ రోజు జన్మించారో ఏ నెల సంవత్సరము సమయము ప్రాంతము చాలా ముఖ్యమైనటువంటివి సమయాన్ని బట్టి మీ యొక్క లగ్నం తెలుస్తుంది అంటే మీరు జన్మించినప్పుడు పన్నెండు లగ్నాల్లో ఏ లగ్నం దాన్ని బట్టి మీ యొక్క జీవితం లగ్నమే జీవుడు అన్నమాట జీవుడు లగ్నము ఒకటే జ్యోతిష్ శాస్త్రంలో ఆ లగ్నం ఉన్న స్థితిని బట్టి ఈ యొక్క జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు ఎలా ఏ మార్గంలో వెళ్తే వీళ్ళు ఎదుగుతారు వీళ్ళు ఎందుకు జీవితంలో ఆగిపోవడానికి గల కారణం ఏమిటి ఎదగలేకపోవడానికి గల కారణం ఏమిటి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎంత టాలెంట్ ఉన్నా వీళ్ళు లైఫ్లో కొన్ని సంవత్సరాలు వెనకబడిపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు దానికి కారణాలు ఏంటని మీ లగ్నం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా ధనాధిపతిని బట్టి మీ ధన విషయాలు అంటే ఏ మార్గంలో వెళ్తే మీకు డబ్బులు వస్తాయి ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే మీకు బాగా కలిసి వస్తుంది ఏ బిజినెస్ చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీ ప్రయత్నాలు కావచ్చు మీరు నివసించే గృహం కావచ్చు ఏ డైరెక్షన్ ఉంటే మంచిది చాలామంది ఏంటంటే నాలుగు డైరెక్షన్స్ మంచివే కానీ ఫలానా డైరెక్షనే మంచిది అనుకుంటుంటారు అలా కాదు నాలుగో మంచివే అందులో మీకేది బాగుంటుంది తెలుస్తుంది సంతాన అభివృద్ధి కానివ్వండి వివాహ సమయాలు కానివ్వండి వివాహం ఎవరిని వివాహం చేసుకుంటే మీకు ఇద్దరికీ మైండ్ సెట్స్ కలుస్తాయనేటువంటి విషయాలు కానివ్వండి లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఉద్యోగమా వ్యాపారమా విదేశాలకు వెళ్ళడం అనేటువంటి యోగం ఉందా లేదా అదేవిధంగా మనం రుణ రోగ శత్రువులు ప్రతి మనిషి కూడా అనుభవించేటువంటిది ముఖ్యంగా ఏంటంటే రుణము రోగము శత్రుత్వం అనుభవిస్తూ ఉంటాడు ఈ యొక్క రుణరోగ శత్రువుల్ని తగ్గించుకోవాలంటే ఏమి చేయాలి ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి చాలా స్పష్టంగా అయితే ఇక్కడ ప్రతి మనిషికి సందేహం వస్తుంది మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము ఇక్కడ మనిషి యొక్క ప్రయత్నము కాలము రెండు రకాలుగా ఉంటుంది అంటే ఏమిటి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఒక్కొక్కసారి కాలం మనకు అనుకూలంగా లేదనుకోండి ఏం చేస్తాం అయ్యో నేను ట్రై చేశాను సరే ఈసారి మిస్ అయింది మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తామంటూ ఉంటాం మన ప్రయత్నంతో సంబంధం లేకుండా మనల్ని రూల్ చేసేది కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ప్రాంతం దగ్గరికి మనం చేరుకోవాలి ఆ ప్రాంతంకి వెళ్ళాలంటే ఒక అరగంట పడుతుంది అనుకోండి ట్రాఫిక్ జామ్ అయితే గంట పట్టొచ్చు నలభై ఐదు నిమిషాలు పట్టచ్చు గంటన్నర కూడా పట్టవచ్చు ట్రాఫిక్ జామ్ అవుతుందా లేదా అని మన చేతుల్లో ఉండదు కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఇంకెన్ని మార్గాలు ఉన్నాయి చేరుకోవడానికి అనేటువంటి తెలివితే అట్లు మాత్రం మన దగ్గర ఉంటాయి అది ఎలా అయితే ఇంకెన్ని మార్గాలు ఉన్నాయి అక్కడికి చేరుకోవడానికి ఏ సమయంలో అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందనేటువంటిది డేటా డాటా ఎలా అయితే మనం ముందుగా తెలుసుకుంటే మనం దాని నుంచి ఎలా తప్పించుకుంటాము గోచారం కూడా అలాగే ఇప్పుడున్న గ్రహస్థితి ఏమిటి ఇప్పుడు కీర్తినిచ్చే రవి ఎలా ఉన్నాడు అదేవిధంగా పట్టుదలకి గొడవలకి కారకూడని కుజుడు ఉన్నాడు గురువు ఎలా ఉన్నాడు శని ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు ఏ భావం ఎలా ఉంది గోచారంలో అంటే ప్రజెంట్ ఉన్నటువంటి గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది దానికి అనుకూలంగా నాకున్న జన్మజాతకంలో నేను చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకోవడమే ఈ గోచారానికి జన్మజాతకానికి ఉన్నటువంటి సంబంధం ఇలా చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నం ఇప్పుడు ఉదాహరణకి ఒక ల్యాండ్ కొనుక్కోవాలి మీ జన్మజాతకంలో ల్యాండ్ కొనే యోగం నడుస్తుంది గోచారంలోనే బాగుంది అప్పుడు కొంటే ఏమవుతుందంటే ఆ ల్యాండ్ ఇరుక్కుపోవడం అనేది ఉండదు అంటే ఆ ల్యాండ్ ఏదో లిటికేషన్ ల్యాండ్ కొనుక్కోవడము లేకపోతే ల్యాండ్ కొని అది అలాగే ఉంటుంది రేట్ ఎప్పటికీ పెరగదు కొన్ని కొంతమంది కొంతమంది కొన్నప్పుడు అలా కాకుండా మీకు బాగుంటుంది ఆ రకంగా ఈ గోచార ఫలితాలని మరియు జన్మజాతక ఫలితాలని చూసుకుంటూ మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ